అందరికీ శరార్తులు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. శుక్రవారం పొద్దు ముచ్చట్లు ఏమున్నా ఏం కథ అనే చూడాలంటే ఏం చేయాలి? ముందుగా హెడ్లైన్ చూడాలి. మొట్టమొదటి అతిపెద్ద అవినీతి పరుడు ఓటరు, ఓటు విలువ తెలువనోళ్ళ గురించి చేస్తున్నామో మ్యాటరు. బడిని సందర్శించినడు శంకర్ నాయక్ గారు, ఆకట్టుకున్నది ఆయన దండం పెట్టిన తీరు. సీఎం కుర్చీ కోసం రెండు పార్టీలలో ఆరాటం, మేమంటే మేమని చేస్తున్నారు పోరాటం. పెండ్లైనాక కొన్ని నెలలకే చెప్పినడంట తలాక్, భార్యనేమో కేసు పెట్టి భర్తకిచ్చింది జలక్. ఇలా నేను మీ ముంగట ఇంత ధైర్యంగా ముచ్చట్లు చెప్పగలుగుతున్నా అంటే అది ముమ్మాటికి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ఇచ్చిన ధైర్యమే. ఆయననే గనక ఈ భారతదేశంలో ఓటు హక్కు ఇయ్యకుంటే మన బతుకులు ఎట్లుంటుండనో ఒక పారి ఆలోచన చేసుకోండి. మనందరి గుండెలల్లా కాంతి నింపిన అంబేద్కర్ సార్కు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? సరిగ్గా 63 ఏళ్ల కింద భారతదేశ సూర్యుడు అస్తమించిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు దూరమైండు, కానీ ఆయన ఇచ్చిన ఓటు మాత్రం ఇంకా బతికే ఉంది. ఇలా మనం ఆత్మగౌరవంగా బతుకుతున్నామంటే అది ముమ్మాటికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు అనే ఆయుధంతోటే అనేది మర్వకుండ్రి. నా ఆడబిడ్డలకు కూడా ఓటు హక్కు కావాలి అని మీకోసం కొట్లాడి తెచ్చిండు. అనిలు అంబానికి ఒకటే ఓటు, అడుక్క దినే బిచ్చగానికి కూడా ఒకటే ఓటు, దాని విలువ ఎంతనో దీని విలువ కూడా అంతే అని అంతటి గొప్ప సమానత్వం తెచ్చిపెట్టింది బాబాసాహెబ్ అంబేద్కరే. మరి అసొంటాయన ఇచ్చిన ఓటును కొందరు ఏం చేస్తున్నారు? 100 రూపాయల కోటరు సీసాకు అమ్ముకుంటున్నారు, పచ్చనోటుకు తాకట్టు పెడుతున్నారు, 4 మాయమాటలు నమ్మి ఓటేస్తున్నారు. దొంగలకు సద్దిగట్టినట్టు అవినీతి పరులకు కురిసిని అప్పజెప్పి అట్లనే ఈ దేశంలో అతిపెద్ద అవినీతి పరుడుగా ఎవరు ఉన్నారంటే ఓటరని చెప్పుకునే పరిస్థితికి దిగజారినారు. అందుకే ఓ ఓటరన్న, నీకు మాస్ మల్లన్న వార్తల తరపున 2 చేతులు జోడించి చెప్తున్నా, ఈ స్వతంత్ర భారతంలో మనం ఆత్మగౌరవంగా బతకాలి. అవినీతిని మన బార్డరు దాటించాలంటే ముందుగా నీ చేతులకొచ్చే నోటును దూరం పెట్టు. అంబేద్కర్ సార్ ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని నీతిగా నిజాయితీగా ఒక బాధ్యతగా వాడుకో. ఒక్కరోజు ఓటును అమ్ముకొని 5 ఏళ్లు బానిసగాకు, నీ కడుపుల ఊసుకునే లిక్కర్కు ఓటును తాకట్టు పెట్టకు. అప్పుడు ఈ నాయకులు మన గల్మకాడికి ఎట్లరారో చూద్దాం. నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే గుణవంతుడు మనల్ని ఎందుకు పాలించడో చూద్దాం. లేదు మేం మారము, మా ఓటును నోటుకే అమ్ముకుంటామంటే ఏరుకోరి ఎనకటి బతుకులు తెచ్చుకునేటోళ్ళు అయితారు. అదే మూతికి ముంత ముడ్డికి షీపుర్లు కట్టుకుని తిరిగే రోజులు ముందటుంటాయనేది మరవకుండ్రి. నెల నెల జీతాలు తీసుకున్నాడు కాదు జర్రా, జీతాలకు కనీస న్యాయం చేయిరని 2 చేతులు జోడించి మరీ వేడుకుంటుండు ఎమ్మెల్యే శంకర్ నాయకు. నిన్న ఆయన నియోజకవర్గంలో ఉన్న గూడూరు దిక్కు పోయినుండే, అక్కడ బడి పోరగాళ్లను వలకరించిండు, పెద్దపల్లెకు పోయి వాళ్ళతోటి కూడా మాట్లాడిండు. ఏమన్నాడో ఇందాం పాన్రి. స్కూల్కి నేను ఇప్పుడు 10th క్లాస్ సార్, 6th క్లాస్ లో వచ్చాను, అప్పటి నుండి ఇంతే సార్. ఎవరిని కలిసినా అంటే మా టీచర్ అంటే ఇక్కడ ఉండే సర్పంచ్ ఉంటుంది సార్. సర్పంచ్ మన సర్పంచ్ కాదురా, నాకు కలిసినావా, మీ ప్రిన్సిపాల్ కలిసిందా, మీ ఎంబీఓ కలిసిందా, వీళ్ళకి ఫోటో తీయవా మంచిది, వీళ్ళకి సన్మానం చేద్దాం. సారు అంతకంటే ముందుగాల మీరు ఒక పని చేయాలి. ఏంటంటే అది మెల్లగా ఇటు దిక్కు నడుచుకుంటారా అని చెప్తా, అట్లనే వచ్చి ఈ పాత గోడలలో చూడండి ఎట్లనే చూస్తున్నారు కదా, కంపు వాసన వస్తలేదు. రోజు ఈ పోరగాళ్ళు ఇండ్లనే బాత్రూమ్ కు పోతారు, గలీజు వాసన, పాము పిల్లలు వచ్చినా ఈ పాత గోడలలోనే మూత్రాలు పోయాలి. ఈ బుజ్జి ఎంత కుద్దుగా చెప్పింది, 6వ తరగతిలో పెద్ద బళ్ళకు వచ్చిందట, ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నది, అప్పటి నుంచి ఇట్లనే దాపురమైనాయట బాత్రూమ్లు. వీటిని పట్టించుకునే నాదుడే లేడు, హెడ్ మాస్టర్లు మారుతుండ్రు, హెడ్ మాస్టర్ల ఎడ్డు కూడా మారుతుండు, గాని ఈ బడి పోరగాళ్ళ బాధలు మాత్రం అట్లనే ఉన్నాయి. జర మీరన్నా చూసిపోయినట్టు కాకుండా సమస్యలను తీర్చుండి సాలరు అని వేడుకుంటురు బడి పోరగాళ్ళు. ఇక సాలరకు దండం పెట్టిండట, ఎందుకంటే అక్కడ ఇద్దరు పని అయిపోయింది, ఇక్కడ ఇద్దరు పని అయిపోయింది. మీరు దయబిడ్డ ఒక్కొక్కరికి 50-60 వేలు బిడ్డ న్యాయం చేయండి. టీచర్లు పిల్లలను
నెల నెల జీతాలు తీసుకున్నందుకు న్యాయం చేయండి, రెండు చేతులు జోడించి చదువు చెప్పే సాలరీని వేడుకుంటురు, బాగానే ఉన్నది గాని మరి మీరు కూడా నెల నెల ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటురు, మీ నియోజకవర్గానికి ఎంత న్యాయం చేస్తారో చూస్తామని అంటుండ్రు, మిమ్మల్ని గెలిపించిన ఓటర్లు. కానీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి బడి పోరగాళ్ళంటే చాలా కాయసు ఉన్నట్టుంది. ఎక్కువ మటుకు బడుల చుట్టే తిరుగుతాడు, పోరగాళ్ళు ఏం చదువుతుండ్రు ఏం కథ అనేది బాగా ఎంక్వైరీ చేస్తుంటాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కృషి కోసం ఓ దిక్కు బీజేపీ, ఇంకో దిక్కు శివసేన పార్టీ వాళ్ళు కీసలాడుకుంటారు కదా, వాళ్ళకు నెటిజన్లు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. మీరు ఎట్లాగో గారు కానీ ఆ ముఖ్యమంత్రి కృషిని సినిమాలలో యాక్టింగ్ చేసి అనిల్ కపూర్కు ఇయ్యండి అంటారు. ఇదిట్టుంటే శ్రీకాంత్ అనే పిల్లగాడు ఏకంగా కలెక్టర్కు ఉత్తరమే రాసిండు, నేను ఆ ముఖ్యమంత్రి కృషిలో కూసుంటా అని. ఆ కథ ఏందో చూద్దాం పారి, చాలా అలాగున్నది. అందుకే అంటారు ఇంట గెలిసి రచ్చ గెలవాలని, పొత్తు పెట్టుకున్నప్పుడే సీట్ల పంపకాలు చేసుకుంటే ఓడిచిపోవు కదా. ఇప్పుడు చూడు నలుగుట్ల ఎట్ల నవ్వులపాలు అవుతుండ్రో, అటు ఎన్సీపీ కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయకున్నా సోషల్ మీడియా నెటిజన్లు అస్సలు కుట్టలేరు. పోస్టులు ఎట్లా పెడుతున్నారో చూడండి. మీరు కృషిల కొరకు ఇంకా ఏడాదైనా కొట్టుకుంటూనే ఉంటారు గాని అప్పటి మందం అనిల్ కపూర్ ను ఎయ్యుండ్రు అని విజయ్ గుప్తా అనేట ఆయన ట్వీట్ చేసిండు. అనిల్ కపూర్ కు తమిళ దర్శకుడు తీసిన నాయక అనే సినిమాల ఒకరోజు సీఎం అయిన అనుభవం ఉంది కాబట్టి మీరు ముఖ్యమంత్రి కృషిలో కూసునేదాకా ఆయన కీయుండ్రు అని చెప్పిండు. ఈ ముచ్చట తెలుసుకున్న అనిల్ కపూర్, నేను నాయక్ సినిమాల నాయకుణ్ణి మాత్రమే, దయచేసి ఇండ్లకు గుంజకుండ్రు అని అంటుండు. అంటే ఆయనకు ఇస్తారని అనుకున్న అంటుండు. ఈ సోషల్ మీడియాలో ఇట్లుంటే శ్రీకాంత్ అనే పిల్లగాడు ఏకంగా బిద్ జిల్లా కలెక్టర్ కు ఉత్తరమే రాసిండు. ఈ లీడర్లు గెలిస్తే పాలన మంచిగా చేస్తారేమో అనుకుంటే ముఖ్యమంత్రి కృషి కొరకు కీసులాట పెట్టుకుంటురు. వీళ్ళ లొల్లి ఇప్పుడు తశ్వ కాదు గాని ఆ కృషి ఏందో నాకు అప్పయెప్పుండ్రు అని ఉత్తరం రాసిండు. ఆ ఉత్తరం పురాగా చదివితే ఏమున్నది, ఒదికు రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతుంటే ఆ సమస్యల మీద ఎవ్వలకు పట్టింపు ఉండదు గాని కృషి కొరకు కొమ్ములాట పెట్టుకుంటురు, ఇది మంచిది కాదు. వాళ్ళు ఒక మాట మీదకి వచ్చేదాకా ఆ కృషిలో నన్ను కూసుండ పెట్టుండ్రీ, పాలన మంచిగా చేస్తా అని రాసిండు. మరి కలెక్టర్ గారు గవర్నర్ చెవులేస్తదా సపోర్ట్ చేయక ఊకుంటదా చూడాలి. ఇక బీజేపీలో ముచ్చట చూస్తే కేంద్రంలో అధికారం నుండి కూడా ముఖ్యమంత్రి కృషిని అందుకోలేకపోయినామని సిగ్గుబడి కూడా ఇస్తలేరో ఏమో తెలియదు గాని అటు శివసేన పార్టీ వాళ్ళు అయితే మేమే సీఎం అని చెప్తుండ్రు. ఎవ్వలకు వాళ్ళు ఇట్లా సీఎం అని చెప్పుకుంటా పోతురు. చూడాలి మరి గవర్నర్ సార్ సోషల్ మీడియా పోస్టులను చూసి అనిల్ కపూర్ ను చేస్తాడా, లేకపోతే కలెక్టర్ కు ఉత్తరం రాసిన శ్రీకాంత్ అనే రైతును పిలుస్తాడా, అటు బీజేపీలనా శివసేన వాళ్ళనా అని వెయిటింగ్ చేస్తున్నారు మహారాష్ట్ర పబ్లిక్. చూడాలి మరి కురిసి ఎవలెక్కుతారు ఏం కథ అనేది. పెళ్లైన ముస్లిం ఆడవాళ్లకు అన్యాయం జరుగుతుందని త్రిపుల్ తలాక్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కదా, అగో అట్లా యేసుడు తప్పు అని తెలిసినా కూడా కొందరు బట్టెవాయిగాలు లగ్గమైనాక కొన్ని దినాలకే తలాక్ 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 అని మూడు మాటలు చెప్పి భార్యకు రామ్ రామ్ చెప్తున్నారట. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈడ నిలబడ్డది చూడుండ్రి, ఈమెనే బాధితురాలు. హసన్నగర్ లో ఉండే ముస్తాఫా అనేటోడు హౌసింగ్ బోర్డులుండే ఈమెను జూలై 27 నాడు పెళ్లి చేసుకున్నాడట. అక్టోబర్ 1 నాడు నువ్వు నచ్చలేదు, నీ పనులు వంకరున్నాయి, నీ పెదవులు సక్కలేవు మంచిగా లేవు అని సాకులు చూపెట్టి తలాక్ 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 అని మూడు మాటలు చెప్పిండట. అవగారింటికి తోలిచ్చిండట. లగ్గమైన తెల్లారి సంధి మొన్నటి దాకా నరకం అంటే ఎట్లుంటదో చూపెట్టిండ్రట. బువ్వ వెటక పోదురట, ముస్తాఫా మస్తు కొట్టిండట. ఇవలకన్నా బాధ చెప్పుకుందామంటే ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళనియకపోదురట. ఆఖరికి అవగారింటికి వచ్చినాక కోపం తగ్గినాక నన్న మళ్ళా రమ్మంటారేమో అని ఫోన్ కొడితే ఫోన్నేమో బ్లాక్ లిస్ట్ లో పెట్టిండట, ఎప్పుడు స్విచ్ ఆఫే వస్తుందట. ఇక ఫోన్ కొట్టంగా కొట్టంగా ఓనాడు గలిచిందట. నీకు మొన్న అక్టోబర్ 1 నాడు త్రిపుల్ తలాక్ చెప్తే కదా నువ్వెవలో నేనెవలో అని మాట్లాడిండట. నువ్వు ఇట్లయితే ఇనవు తాత, నీయాసొంటోల గురించే కేంద్ర సర్కార్ కొత్త కానూన్ తీసుకొచ్చింది, నువ్వు తొవ్వకెట్లా రావో అన్నది కుషాయి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె పనులు ఎత్తుకున్నాయి అంటున్నావు, నీ ముఖం ఏపాటి చక్కదనం ఉన్నదయ్యా, చూసేదందుకు పోయినప్పుడు కళ్ళు మూసుకపోయినాయా, అప్పుడే నచ్చలేదని చెప్తే అయిపోవు కదా. కొత్తగా పెళ్లి అయినవు నువ్వు మంచిగా కాపురం చేసుకుంటా బతకక ఈ కొట్లాటలు ఎందుకు చెప్పు. ఆ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినాకనన్నా మారి మంచిగా నీ భార్యతో కలిసిమెలిసి ఉండు, లేకుంటే జైల్లో శిప్పకూడే గతి అవుతుంది. కొత్త చట్టం కాబట్టి శిక్ష కూడా బిరానే పడుతుంది. తప్పు తెలుసుకొని ఆమెను మంచిగా చూసుకో అంటూ వివాహ బంధానికి విలువ ఇచ్చేటోళ్ళు.
తెలిసింది అనులానిన ఒంటిగంట రాత్రి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కాడ రెండు నల్ల బ్యాగులు దర్శనమిచ్చినాయి. ఇంతకా బ్యాగులలో ఏమున్నాయని పోలీసులు తెరిచి చూస్తే కరెంటు తీగలు, ఆర్డీఎక్స్ బాంబులు ఉన్నాయట. మరి అవి ఎవరు పెట్టురు, ఏం కథ అనేది ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. మరి ఎవరైనా దొరికినరా లేదా అనేది చూద్దాం పారి. అర్ధమరాత్రి ఢిల్లీ ఎయిర్పోర్టులా కుయ్యి కుయ్యి అని పోలీసుల బండి తిరుగుతుంటే ఏదిరో ఈ రాత్రి ఇట్లా తిరుగుతుండ్రు అనుకున్నారు. అంతట్లనే మందకు మంద దిగిండ్రు, మొత్తం ఎంకులాట పెడుతుండ్రు. ఏమిటికంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందట ఢిల్లీ ఎయిర్పోర్టులా బాంబులు పెట్టినామని. ఆయనతో రక్షక భటులు రంగములకు దిగి రాత్రి మొత్తం ఎయిర్పోర్ట్ ను జల్లెడ పడితే రెండు బ్యాగులు దొరికినాయట. ఎంబడే ఆడదాకా పోయి ఆ బ్యాగులను ఓపెన్ చేసి చూసిర్రు. అలా కరెంటు తీగలు, ఆర్డీఎక్స్ బాంబులు ఉన్నాయట. ఇక ఎయిర్పోర్ట్ ను మొత్తం పోలీసులు చుట్టుముట్టిర్రు. మబ్బుల మూడు దాకా ఎవ్వరిని కూడా అటు దిక్కు రానియలేదు. ఆ బ్యాగులను ఎయిర్పోర్ట్ బయటికి పట్టుకొచ్చిర్రు. తర్వాత బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు వచ్చిర్రు. ఇసొంటి ఇంకేమైనా ఉన్నాయా అని ఎంకులాట ముమ్మరం చేసిర్రు. మొత్తానికి ఎవడు పెట్టిండో ఏమో గాని ఢిల్లీ పోలీసు వాళ్ళ కంటికి కునుకు లేకుండా చేసిండు. వాళ్ళే గనక అలర్ట్ కాకపోతే ఈ పాటికి ఏమయ్యేదో అని అంటుండ్రు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వాళ్ళను మెచ్చుకున్నాడు. మరి ఈ బ్యాగును పెట్టినోడు ఎవడు, ఏం కథ అనేది పోలీసు వాళ్ళు దొరకబట్టి మనం ముంగడికి తీసుకొస్తే గాని తెలియదు. బేస్తారం డైలీ ఫైనాన్స్ పేరుతోని కోట్లకు కుచ్చుటోపీ పెట్టి ఎవడో అడ్రస్ లేనోడు కత్తి లేకుండానే మెదక్ జిల్లాల కొందరు గుండ్లు నున్నా గీకిండని చెప్తినా వాడు దొరకలేదు. కానీ ఇలా ఇంకో షీటింగ్ చేసినోడు అడ్డం పొడుగు నిలువు అన్ని తీరా దొరికిండు. వాణ్ణి ఆడలో మలక మామూలుగా ఆడుకోలేదు చూడుర్రి. ఊళ్ళున్న ఆడవాళ్ళంతా ఒక్కటయ్యరు, ఎప్పటిలోనే ఊళ్ళేదాకా వచ్చేదాకా నమ్మించిర్రు. ఓ ఇంట్లో కూసుండబెట్టి మంచిగా మాటలల్లా పెట్టిర్రు. తదిమూలు వాడకట్టులని తిరిగి మందిని జమ చేసుకొని వచ్చిండ్రు. రెడ్డి హ్యాండెడ్గా దొరకబట్టినాక చూడుండ్రి. మనోని ముఖముల కవలికలు వివరిద్దామంటే ఆ కర్రెపేసలాగా అనిపిస్తలేవు. అనలే కలిసిపోయినాయి. అప్పటిదాకా నవ్వుకుంటా కూసున్నోనికి అంతమందిని చూసేవారికల్లా డప్పులు కొట్టినాయి. తాడుతోని చెట్టు గట్టేసిర్రు. బయటనే మనిషి కోటి అరుచుకున్నారు అనుకో రాదుండ్రి. గల్లబట్టి గుంజి గుంజి కొట్టిర్రు. వాబ్బో వాబ్బో వాబ్బో, ఆ దెబ్బలకి ఇలా నేను బతికేతాడు లేననుకున్నాడు. మనిషికో చెయ్యి వేస్తుంటే నన్ను కొట్టకుండ్రి, ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో అప్పయ్యప్పుండ్రు అంటాడు. ఇంతకు వీడు ఏం చేసిండు, ఈ ఆడపిల్లనన్న ఆగం చేసిండో ఏమో అనుకుంటారు కదా. ఏం చేసిండో ఇగో ఏమో చెప్తుంది. ఆశా వర్కర్ల ద్వారా, మా పెద్దమ్మ ఆశా వర్కర్, తన ద్వారా నేను జాయిన్ అయ్యాను. అయితే 4,500 కట్టించుకున్నారు సార్. జీవనదాన సంస్థ అని చెప్పారు. గవర్నమెంట్ అన్న అవ్వచ్చు, పర్మనెంట్ అయితే సాలరీ పెరుగుతాయి అని చెప్పారు. ఇన్నరా, జీవన్ దాన్ అవయవ దానం అని ఏదో సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఉంటదట. ఆ గవర్నమెంట్ పథకం పేరు చెప్పుకుని ఊర్లలో ఆశా వర్కర్లకు ఆశ చూపెట్టి ఇసొంటోళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తున్నాడట. అనుమానం వచ్చిన వాళ్ళు యూట్యూబ్ లో దేవులాడి అసలు పథకం పెట్టిన వాళ్ళకు ఫోన్ కొడితే ఈ లోతుకాన్లోని లోపర బుద్ధి బయటపడ్డది. అందుకే దొరకబట్టి ఇట్లా పొరక పొరక చేసిండ్రు. కాబట్టి ప్రజలారా, ప్రభుత్వ సంస్థలైనా ప్రైవేటు సంస్థలైనా మీతోని పని చేయించుకునేందుకు ఏకాన పైసా తీసుకోకుండా జాబులు ఇస్తాయి. గాని ఇట్లా మీ నుంచి ఉల్టా వసూలు చేయి. పైసలు అడుగుతుండు అంటేనే మోసం చేస్తుండని గ్రహించుర్రి. వీడు కూడా పూటకుల్ల మోసగాడు. ఉత్త 4,000 చిల్లర అడిగి ఉత్తగ బుక్ అయిండు. ఏడనంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లెలా పోలీసులకు అప్ప చెప్పిండ్రు. వాని మీద 420 కేసు పెట్టిర్రిగా. పెళ్లిలా పిల్లగారి తరపులకు పిల్ల తరపులకు ఏముండదు. నడమల చుట్టాలతోనే అసలు పంచాయతీ మోపైతుంది. ఇంత వేసుకొని వస్తారు, ఎవ్వరు చెప్పినా ఈనరు. చూస్తున్నంత సేపట్లా కయ్యం ముదురుతుంది, కట్టెలు పట్టుకుని కొట్టుకునేదాకా పోతుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి కాడ తోలు ఉబ్బెతాటు ఎట్లా దంచుకున్నారో చూడుర్రి. గల్లలు గల్లలు పట్టుకొని కురుసీలు మీదికి సిరేసుకుంటున్నారు. అబ్బరే కొడక, కురిసీ సిరేస్తే పిల్లగాని నెత్తి వలగొచ్చు. కింద పడేసి కలబడుతుంటే ఆడోళ్ళేం తక్కువలేరు. వాళ్ళు కూడా వాటమైన కాడికి పిడికిళ్ళు పట్టి ఈపుల గప్ప గప్ప కూదుతుండ్రు. ఓ మీ లొల్లి సల్లగుండా చెట్ల మీదికి ఎగబడుతుండ్రు. ఒక చెట్టు ఇరిగినా పైన్లేస్తారు పైలము. గడువై కొట్లాడకపోయిర్రు. ఆగబడితే ఆగేటట్టున్నారా, నోట్లు పెడితే అందేదాకా తాగినట్టుర్రు. సోయి తప్పి సోడిగాల లెక్క జరుచుకుంటారు కదా. పెళ్లి పందిరి జర్ర చేపట్ల నాశనం పదార్ గంతలు చేసిర్రు. తెడ్డు కట్టెలు గుంజేసిర్రు, ఊడవీకేసిర్రు. చిన్న మంగామ చేయలేదు. ఆడోళ్ళు వచ్చి ఆగబడుతున్నా గానీ ఆగుతలేరు. కలవాడేమో వాళ్ళొంతా అయింది. ఆడోళ్ళ బిర్రు చూసుకుని మొగళ్ళు కూడా 3-3 గదాలెత్తికెగురుడు. మరి
మరి వీళ్ళకు కయ్యం ఎందుకు అయితున్నదంటే అసలు అయితే పిల్లగానిది ప్రకాశం జిల్లానట, పిల్లదేమో తెలంగాణలో సూర్యాపేట జిల్లానాయ, పొయ్యే వరకు ఆలస్యం అవుతుంది, మమ్మల్ని జల్దిన జిల్లగొట్టుండ్రి అన్నారట పిల్లగాంతారు పొల్లు. గంతే అట్టెట్ల పంపిస్తాం, డీజే తీసుకొచ్చినాం, భరత్ తీసినాకనే పంపిస్తామని పిల్ల తారు పొల్లు ఎవలో అన్నారట. ఆడనే కయ్యం ముదిరింది, అమ్మా మీరు మా మాటనే ఇనరా అన్నారు. ఇట్లా ఓ మలక దంచుకుర్రు, ఏం డీజేనో ఏమో, పాటలు పెట్టుకోకపోతే ఏమా, నిమ్మలంగా పంపించకుండా ఈ తీటకయ్యాలేంది. ఇప్పుడు పిల్లలకు పిల్లగానోళ్ళకు వచ్చింది అసలు కోస, ఎన్ని బుదుగరింపులు, ఎంతమంది అలుగుడో పోర్రి. ఈ కష్టం ఏ హీరోకు హీరోయిన్కి ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్కు రావద్దమ్మా. పొద్దున్న దాకా తెల్లం దాకా వీడియోలు తీసుకుంటా ఒక ఆమె శ్రమనంతా ధారపోస్తుంటే టిక్టాక్ ఉనికి కళ్ళు మండినా ఏమో కానీ ఆమె వీడియోలు బయటకి ఇడిచిపెడతలేదట. ఆమె మాటలు కానీ ఆ టిక్టాక్ కంపెనీ వినాలే కానీ నీళ్లు లేని బాయిలా బండ కట్టుకోరు దుంకుడైతే గ్యారంటీ. అమ్మా టిక్టాక్ దేవత చెప్పి కానీ బాధేందో. అరే టిక్టాక్ కూడా నీకు ఎవడన్నా పైసలు ఇస్తున్నాడరా మా వీడియోలు మంచిగా లైక్లు వచ్చిన వీడియోలు కట్ చేయమని? 6000 వీడియోలు చేసిన రా చూ. అమ్మో అమ్మో అమ్మో, ఇన్నారా, ఈమె గనక రాజకీయాలకు వస్తే పాలక పక్షం ప్రతిపక్షం అని ఓర్పాటు లేకుండా ఎవరిని కూడా ఇడిచిపెట్టకుండా ఏకిపారేసే తట్టు ఉన్నది కదా. 6000 వీడియోలంటే ఆశామాషా చెప్పురి. రోజుకి ఎన్ని చేసిందో మహాతల్లి అంటుండ్రు నెటిజన్లు. ఆ టిక్ టాక్ లైకులతోని కామెంట్లతోని ఏం మూల్య కట్టుకుంటుందో ఏమో అంటున్నారు. కానీ టిక్ టాక్ కొంతమంది ఆడళ్ల మీద ఎంత ప్రభావం చూపుతున్నదో చూడుండ్రి. ఎంత కష్టపడి నెట్టుకు పైసలు పెట్టుకొని అడ్డమైన తో మాటలు పడుకుంటూ అడ్డమైన వాళ్ళతోని మా అడ్డమైన మెసేజ్లు పెట్టినా కానీ మేము మాటలు పడుకుంటే వీడియోలు చేస్తే మా వీడియోలు నువ్వు పబ్లిక్ పంపించవాలి. నువ్వు నీదేం పోతున్నది రా నీ ఇంట్లో ఇప్పుడు ఫటాఫట్. ఫటాఫట్ల మొదలు రాజకీయం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన పిటిషన్ను నాంపల్లి సిబిఐ కోర్టు కొట్టేసింది. అదే ఇదివరకు పారి కోర్టుకు నేను హాజరు కాలేను, ముఖ్యమంత్రిని అయినా కదా టైం సెట్ అవుతలేదని చెప్పిండు కదా, దాన్ని కోర్టు ఒప్పుకోలేదు, నువ్వు నిర్దోషి అని తేలేదాకా కోర్టుకు హాజరు పడవలసిందే అని బల్లగుద్ది మరీ చెప్పింది. జార్ఖండ్ ప్రజలారా, మీ ఓటు కార్డుకున్న దుమ్ము దులుపుకోరి. ఈ నెల 30 నుంచి ఓట్లు పెట్టబోతున్నామని చెప్పిండ్రు ఈసీఓలు. మొత్తం 5 పోలింగ్ పెడతారట. December 23 తర్వాత రిజల్ట్ బయట పెట్టేటట్టున్నారని వినబడుతున్నది. ఇక నిలబడేటోళ్ళు ఎవరైనా ఉంటే నామినేషన్ పత్రాలు తయారు చేసుకోరువాయో. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆరోగ్యం అంతా మంచిగానే ఉన్నదట, ఏం ఎటపడం లేడు మనిషి అని ఢిల్లీ హైకోర్టులో మెడికల్ బోర్డు ఆయనే చెప్పిండు. మరి పానమంతా బాగానే ఉందని మళ్ళా టీఆర్తో పట్టిస్తారా ఎట్లా ఏంది అని చాలా మంది డౌట్ పడుతుండ్రు. చూడాలి మరి ఎట్టెట్లయితుందో. టక్కర్లు. మళ్ళీ ఆర్టీసీ డ్రైవర్ టక్కర్ పెట్టిండమ్మా. బండి మీద పోతున్న భార్యాభర్తలను గుద్దితే ఇద్దరికిద్దరు ఆడిదాన్నే జీవిడిచురు. చచ్చిపోయిన ఉన్నది అబ్దుల్లాపూర్ కాడు ఉన్న కోయడనట, అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ కాడ అయ్యింది టక్కరు. బస్సోడు స్పీడ్గా దంచుకొస్తేనే పానాలు పోయినాయట. పీనిగలు రోడ్డు మీదనే ఉంచి చుట్టుముట్టోలు ధర్నా చేస్తే 10 పొడుగుతా ట్రాఫిక్ జామ్ అయింది. అయ్యో పొదుగాల పొదుగాలనే ఓ ఆయిల్ ట్యాంకరుడు పొలంకాడికి పోతున్న భార్యాభర్తలకు టక్కరు పెట్టిండు. ఇద్దరాల మొగల పానం స్పాట్లనే పోయింది. విశాఖ జిల్లా కశింపేట మండలం తాళ్లపల్లె పెద్ద రోడ్డు మీద అయ్యింది టక్కరు. ఆ డ్రైవర్ కానీ ఆగం ఇద్దరిని మింగింది అంటురు. ఇక పోలీసులు దర్యాప్తు చేసిరు, కేసు నమోదు చేసిరు. కయ్యాలు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఆర్టీఓ ఆఫీస్ ముంగట ఒక లారీ ఉందట, అలా డ్రైవర్ శవమై ఉన్నాడట. ఇంతకేమైంది, డ్రైవర్ ఎట్లా చచ్చిపోయినారని పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో ఉంటే చుట్టుముట్టోళ్ళు గుండెపోటు వచ్చి చచ్చిపోయినారని అంటారు. మరి పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో ఏం బయటపడుతుందో చూడాలి, పగటిలే అయ్యింది. ఆర్టీసీ డ్రైవర్ బాబు గుండెపోటు వచ్చి చచ్చిపోయిండు కదా, అగు ఆయన పీనిగను కరీంనగర్ డిపోలో పెడతామని తీసుకుపోతుంటే పోలీసు వాళ్ళు అడ్డుకురు. జరసేపు వాళ్లకు వీళ్లకు కీసులాడ బాగానే అయినుండే. అందులో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా నోరు లేపే వర్గాల కయ్యం గట్టిగానే అయ్యింది. బేరాలు. జాక్పాట్ అంటే ఇట్లా కొట్టాలే. పంజాబ్లున్న లవ్లీ యూనివర్సిటీల బీటెక్ చదువుతున్న ఒక బుజ్జి మైక్రోసాఫ్ట్ కంపెనీకి సెలెక్ట్ అయింది. ఎంత జీతానికో ఎరికేనా, 42 కంట. ఈ ఏడాదిలో అంత జీతానికి ఎవ్వరు కూడా సెలెక్ట్ కాలేదట, ఈమె ఒక్క ఆమెనే అయ్యిందట. అందరు మెచ్చుకుంటారు, శానా జీతమే లాభపడుతుందని. తమాషా.
ఇది అసలైన తమాషా. ఇక చూడుండ్రికి అక్కను బండి మీద ఎడిగిపోతుందో ఏమో గాని దూసుకున్న దువ్వెనను అట్లనే నెత్తికి పెట్టుకొని పోతుంది. ఇక ఈ ఫోటోను తువ్వంట పోయేటోళ్లు ఎవరో క్లిక్ మార్పిచ్చి సోషల్ మీడియాలో ఎక్కించి అసలైన తమాషా ఇది అని మనకు పంపిస్తే నేను మీ దాకా పట్టుకొచ్చిన ఎట్లుంది, తమాషాకు కరెక్ట్ న్యాయం చేసినట్టు లేదు. ఆటపాట రామ్ చరణ్ ఇంటామె పెట్టిన పోస్టుకు ప్రతిఫలం దక్కినట్టున్నది కదా. అదే మొన్న గాంధీ జయంతి నాడు హిందీ యాక్టర్లతోటి నరేంద్ర మోడీ సార్ ఫోటోలకు పోజులిచ్చిండు కదా, దానికి ఉపాసన కూడా ఒక పోస్టు పెట్టింది చూడు. దక్షిణాది యాక్టర్లను విలిస్తే కూడా ముద్దుగుంటదని అగో ఆ మాటకు మోదీ మనసు కదిలినట్టయిందట. చిరంజీవిని రామ్ చరణ్ ఓ పారి కలువును రడి చెప్పిండట. రామ్ చరణ్ చెప్పినుండే ఈ మాట ఎన్నికల అడావిడి ఒడిచిపోయినాక కలుస్తామని. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో అయ్యే T20 ప్రపంచ కప్ పరదాలు గుంజే కార్యము మెల్బోర్నులో పెట్టింది ఆస్ట్రేలియా బోర్డు. అందులో మన తరపున బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ వయ్యినుండే సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది, నేను ఫుల్లు ఖుషీలున్నా అని కూడా చెప్పుకుంటొచ్చింది. నీ అక్క ఈ పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్ళంతా తొందరగాలే ఉన్నట్టుండ్రు కదా. అహ్మద్ షెహజాద్ అనే పిల్లగాడు బాల్ ట్యాంపరింగ్ చేస్తుండని పాక్ బోర్డు వాళ్ళు పసిగట్టిండ్రు. ఇలా పోరాన్ని విలిపించి శిక్షేస్తామని చెప్పినుండే. వాళ్ళ దేశములు పట్టుకుండ్రు గాని అదే ICC బోర్డు పట్టుకుంటే పోరాన్ని తీట వాపుతుండే అని అంటూరు ఇది చూసిన క్రికెట్ ప్రియులు. ఇగో ఇవి ఇలా నేను తీసుకొచ్చిన మాస మాలన్న ముచ్చట్లు ఎట్లున్నాయి, బాగున్నాయి కదా. రేపు కూడా వచ్చి ముచ్చట్లు చెప్పి తప్పటిదాకా మీరు చూస్తూనే ఉండాలి టీవీ5. ఇక మన టైం మేరకే కదా రాత్రి 8:30 పొద్దుగాలేమో 6:30 ఉంటాయి ఇక.